श्री श्रीगुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरुवे सर्वलोकानां विशजे भवरोगिनां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः ॐकारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मै ओङ्काराय नमो नमः ప్రేక్షక మహాశయులందరికీ ఈ ఛానల్ ద్వారా శుభోదయము పులవనామ సంవత్సరంలో ఆగస్టు మాసం నుంధన ఏ ఏ రాశికి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము పదకొండవ రాశి అయినటువంటిది కుంభరాశి వారికి ఈ ఆగస్టు మాసం నుండిన ఎలాంటి ఫలితం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాము కుంభరాశి వారికి ఘాతవారము గురువారము గురువారం రోజున ఈ రాశి వారు ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది అలాగే కుంభరాశి వారికి రాష్ట్రాధిపతి శనేశ్వరుడు శనేశ్వరునికి ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్బ్రాహ్మణునికి నల్లటి వస్త్రంలో నల్లనూలు దానం చేయడం వలన ప్రాణపీడోపశాంతయే ఎలాంటి ప్రాణహాని ఉన్నా కూడా తొలగిపోతుంది శనేశ్వరునికి ప్రీతికరంగా ధరించి ధరించినీడల విశేషమైన ఫలితము మీకు లభించగలదు ఇలాంటి మృత్యుంజే దోషాలను కూడా తొలగిపోతాయి దోషం తొలిగిపోతుంది గమనించగలరు అలాగే కుంభరాశి వారికి ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదాలు శతభీష నక్షత్రము నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశి వారికి వర్తిస్తాయి మీరు ధనిష్ట నక్షత్ర జాతకులైనచో పగడ రత్నం ధరించవచ్చును మీరు శతభిష నక్షత్ర జాతకులైనచో గోమేదిక నత్రం ధరించవచ్చును మీరు పూర్వావధి నక్షత్ర జాతకుల నుంచో రాగం ధరించి డల విశేషమైన ఫలితము లభించగలుగుతుంది ఈ రాశి వారికి ఈ నక్షత్ర జాతకులు ఈ రత్నాన్ని ధరించడం వలన ఎలాంటి దుష్ఫలితాలను కూడా తొలగిపోయి సత్ఫలితాలతోటి మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అలాగే ఈ ఆగస్టు మాసనందున ఈ కుంభరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన చేరుతి వ్యాపారాలు ఏవి కూడా కలిసి రావు అన్నింటా మీకు అపజయం చేకూరుతుంది అనేకమైన అయినటువంటి ఆరోగ్య సమస్యలతోటి సతమతు అవుతూ ఉంటారు బీపీ షుగర్ మొదలువో వ్యాధులను కూడా హెచ్చు సంఖ్యలో ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఆదాయం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది కానీ ఏదో రకంగా డబ్బు చేతికంది మీ యొక్క సమస్యలను తీర్చగలుగుతూ ఉంటుంది అలాగే మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది మాటా మాట పట్టింపులు ఎక్కువగా ఉంటారు మీ మాట తీరు వలన ఎదుటివారికి ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఏర్పడుతూ ఉంటుంది దానివల్ల అనేకమైనటువంటి కష్టాల పాలు నష్టాల పాలు అవుతూ ఉంటారు ప్రభుత్వం మూలక ఇబ్బందులు కూడా ఎక్కువగా ఉంటాయి కోర్టు మూలకమైనటువంటి కోర్టులో కూడా అపజయమే జరుగుతూ ఉంటుంది చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంటారు ఇబ్బందికరమైన వాతావరణంలో మీరు ఉన్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు వీలైనంత వరకు డబ్బు హెచ్చించి చేసుకునే పూజలు చేసుకునేవారు చేసుకునవచ్చును లేదు డబ్బు లేదు అన్న సమస్య సమస్యలో కొట్టుమిట్టాడుకునేవాళ్ళు హనుమాన్ చాలీస పారాయణ చేసుకోండి సుందరకాండ పారాయణ చేసుకోండి హనుమత్ బడబాల స్తోత్రము కానీ ఆంజనేయ స్వామి దండకం కానీ చేసుకునేటలా విశేషము ఫలితము మీకు లభించగలదు వీలైనంత వరకు రుద్ర పారాయణ కానీ చేసుకునేడల అలాగే లలితా సహస్రము కానీ విష్ణు సహస్రం కానీ పారాయణ చేసుకునేటలా విశేషమైన ఫలితము ఆ భగవంతుడు మీకు చేకూర్చగలుగుతారు ఎలాంటి కష్టాల్లో ఉన్నా కూడా భగవంతుడు వెన్న నుండి మిమ్మల్ని కాపాడుకోగలుగుతారు ఈ పారాయణ చేసుకోవడం వల్ల అలాగే డబ్బు వెచ్చించి చేసుకునే వారు సుదర్శన హోమం చేసుకోండి మృత్యుంజయ హోమం చేసుకోండి రుద్రహోమం చేసుకోండి చండీహోమం చేసుకోండి మీకు అనుకూలమైన సత్ఫలితాలు రాగలుగుతాయి ఎలాంటి దోషమున్నా కూడా నరదోషం ఉన్న దృష్టి దోషం ఉన్నా కష్టాల్లో ఉన్నా కూడా భగవంతుడు మిమ్మల్ని అన్నింటి కాపాడుతాడు ఈ యొక్క పూజలు చేసుకునేటలా మీకు ఎలాంటి సమస్యలు లేకుండా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు గమనించగలరు జయ శ్రీమన్నారాయణ ఓ నమ శివాయ